అంటే ఇది ఐఎమ్ నాట్ ష్యూర్ గీతా మాధురి గారు మిమ్మల్ని ప్రాజెక్ట్కి రెఫర్ చేస్తారు అని. నన్ను గీతానా? అబ్బాయి అస్సలు చేయదండి. చేయదా? మీరు అడిగినా చేయరా? రిఫర్ అంటే రిఫర్ చేయటం అంటే ఓహో నా గురించి చెప్పటమా? గీతా ఎక్కడ చేస్తుందండి? అసలు సంబంధం ఏముంటుంది? అసలు ఛాన్స్ లేదు. బట్ చేసినా కూడా తప్పే ఉంది. చేసినా తప్పులేదు, కానీ అంటే అలాంటి స్కోపే లేదు మాకు. ఎక్కడ ఉంది, ఎవరికి చేయాలి, చేస్తే తను పనిచేసినటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలికి పాడింది, చేస్తే రాజమౌళి గారికి చేయాలి, చేస్తే నేను సినిమాలో ఉండాలి. లేదంటే నేను చేసినటువంటి డైరెక్టర్స్, నేను సుకుమార్ గారితో చేశాను, తను సుకుమార్ గారికి ఇప్పటివరకు పాటలు పాడలేదు. పూరి గారికి పాడింది, నేను పూరి గారి సినిమాలో చేయలేదు ఇప్పటివరకు. ఆర్ చాలా పక్కా లోకల్ కొరటాల శివగారికి పాడింది, కొరటాల శివగారికి చేసింటే కొరటాల శివగారి సినిమాలో ఉండాలి నేను. ఆర్ తను అందరు పెద్దవాళ్ళందరితో చేసి పాటలు పాడింది, మరి తను పాడినటువంటి ఏ పాటల్లోనూ ఆ సినిమాల్లో కానీ వాళ్ళు చేసిన ఆ తర్వాత, మాకు పెళ్ళి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది, ఇన్నేళ్లలో మరి తను పాడిన ఏ డైరెక్టర్ సినిమాలో నేను ఇప్పుడు చేయలేదు. ఎందుకు చేయలేదు, చెయ్యి అని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్తాను. చేసుంటే బాగుండేది కదా పెద్ద సినిమాల్లో పెద్ద డైరెక్టర్స్కి. కానీ అలా మేమిద్దరం ఇట్స్ అ వెరీ క్లియర్ కాన్షియస్ ఎఫర్ట్ దట్ వీ డోంట్ ఇన్వాల్వ్ ఈచ్ అదర్ కెరీర్. ఒక కానీ ఒక 1-1.5 ఇయర్స్గా మాత్రం ఐ వాస్డ్ దర్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫైనాన్సెస్ వర్క్స్, బికాస్ ఐ బీన్ ఆఫ్ లేట్ వర్కింగ్. దేవుడిదే వాళ్ళ మంచి మంచి ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ లైక్ హాట్స్టార్ కానీ, ఇప్పుడు బ్యానర్స్లో సినిమాలు చేయటం కానీ, స్టార్ స్పోర్ట్స్కి కంటిన్యూస్గా చేయటం కానీ. సో నా ఫైనాన్స్ నాకు హ్యాండిల్ చేయటం విషయంలో ఐమ్ వెరీ వెరీ బ్యాడ్. ఆ డబ్బుల్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి, దానికి ఇన్వాయిసెస్ రేస్ చేయాలి, నా హెడ్ స్పేస్లో నేను ఇంత ఆలోచించలేను. మై మైండ్ సెట్ డజంట్ సపోర్ట్ ఆల్ దిస్. సో షీఈస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ మై వర్క్స్. లైక్ నాకు డే ఒకసారి నేను కథ ఏదన్నా ఓకే అనుకుంటే ఎనీథింగ్ మాధురి నెంబర్ పెట్టేస్తాను. సో నా రెమ్యునరేషన్ ఆల్రెడీ చెప్పేసి ఉంటాం, ఇంట్లో డిసైడ్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ ఇంత చేస్తున్నావరా ఇంత అంటే ఓకే అనుకుంటే తను మాట్లాడేస్తుంది, ఇంకా అకౌంట్లో డబ్బులు పడ్డాయా పడలేదు, ఇంకా నేను అసలు నో క్వశ్చన్స్ ఆస్క్డ్. లేదంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మా స్టాఫ్కి పేమెంట్ లేట్గా రావచ్చు, మా స్టాఫ్ వచ్చి నన్ను అడగచ్చు, సార్ అదేం సార్ మనకి లేట్ అవుతుంది. నాకు అసలు ఇవన్నీ చెప్పద్దు. నేను సెట్కి వెళ్ళానా ప్లెజెంట్గా, స్టాఫ్ వస్తారా, మేకప్ వేసుకున్నానా, షూట్ చేసామా, ప్యాకప్ అయిందా, ఇంటికి వచ్చామా, చిల్లయ్యా. నాకు ఆ హెడ్ స్పేస్, నాకు ఐమ్ వెరీ హ్యాపీ గో లక్కీ, నో కాంప్లికేటెడ్ క్యాండిడేట్. నాకు ఇన్ని తిరగలేవు. ఆల్రెడీ ఎక్కువ ఆలోచిస్తుంటా సినిమాలు ఎలా చేద్దాం, కథ ఏం రాసుకుందాం, ఈ జోన్లో ఉంటారు ఇవన్నీ కూడా ఎక్కడ. సో గీతా ఇస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫైనాన్షియల్స్ అండ్ ఆల్, మై కైండ్ ఆఫ్ మేనేజర్. అంతేగా, యా, షీ మేనేజెస్ మై హౌస్, షీ మేనేజెస్ మీ. అంతే, అమేజింగ్. బిగ్ బాస్ హౌస్లో చూసినప్పుడు కానీ బయట కానీ చాలామందికి మీ పేరుని చూస్తే ఫుల్ ఆఫ్ అండర్స్టాండింగ్, అసలు వీళ్ళకి గొడవలే రావు, వీళ్ళిద్దరికి మధ్య వ్యతిరేకతలే ఉండవు అన్నట్టు అనిపిస్తుంది. అంతేనా? అసలు లేదండి, అంత అబద్ధం. అలా 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 అనుకుని ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, ఇంకా ఎక్కువ కొట్టుకుంటారు. మొన్న కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, అన్న నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను, కానీ మీలాగా గీతగారులాగా మేము మా వాళ్ళు ఉండట్లేదు, అంటే మాలాగా మీకు ఎవరు చెప్పాడు మేము ఎలా ఉంటున్నాం అని అడిగా. మాకు సజెషన్ చేయండి అన్న, కొట్టుకోకుండా ఉండాలంటే ఎలా అన్న, మాకు చెప్పండి అన్న. ఎవడరా చెప్పాడు మేము ఎలా ఉంటున్నాము? ఇందాక కూడా ఒక ఇంటర్వ్యూలో గీతాకి ఏదో రూమర్స్ ఏ వస్తున్నాయి, వీడియో కాల్ చేసి ఏదో మాట్లాడుతుంటే దానికి తెలియదు నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, నేను వీడియో కాల్ కొట్టా. బుజ్జి ఏంట్రా నువ్వు డ్రైవింగ్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తావు అంటుంది, అన్ని వస్తుంది ఒక ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇలా ఏంట్రా నువ్వు చేస్తావు అన్నది ఒకవేళ ఇంకోళ్ళ దైన జరిగింది అనుకోండి, ఏంటి అమ్మ నేను వీడియో కాల్ చేస్తే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని ఈగోలో ఉన్నాడు అనుకోండి ఆడు, ఆడు తప్పు. ఇది చాలా దాన్ని ఏమంటారు, ఒక కొలోక్యల్గా ఒక మొగుడు పెళ్ళం మాట్లాడుకున్నప్పుడు ఇలానే మాట్లాడుకుంటాం మేము ఇలానే. ఇప్పుడు నిన్న రాత్రి నాకు నిద్ర లేకుండా తిరుగుతున్నా, షూట్లు జరుగుతున్నాయి పక్క, పొద్దున్న లేస్తే ప్రమోషన్స్, నాకు నైట్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి, 3-4కి వెళ్తున్నా, నాకు ఫ్యాన్ పడదు, నేను ఫ్యాన్ వేసుకోకుండా పడుకున్నా, గీత కూడా ఫ్యాన్ వేసుకుని, పిల్ల కూడా ఉంది, అరే నీకు దండం పెడతాను రా, నువ్వు ఆ లైట్ ఆపేసి, నువ్వు ఆ ఫ్యాన్ వేసి, నువ్వు కావాల్సి, నా ఇంట్లో ఐ మీన్ నా రూమ్లో 2 బెడ్స్ వేసుకున్నాం ఫైనలీ, ఒకటి అండర్ ద ఫ్యాన్, ఒకటి వితౌట్ ద ఫ్యాన్. నాకు ఆ చలి, నా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ టెంపరేచర్ సహకరిస్తుంది. నాకు 3:30కి నాకు వచ్చింది కోపం, దుప్పటి తీసి కింద పడేస్తే పొద్దున్నే నాకు ప్రమోషన్స్ అయిన తెలిసినా సరే ఒకసారి అడ్జస్ట్ అయితే ఏమవుతుంది, ఇదంతా టైం పాస్, పొద్దున్నే సరదాగా నవ్వుకోవడం అది గొడవ కాదు. ఇప్పుడు దాన్ని గొడవగా ఫీల్ అవుతున్నారు అనుకోండి ఎవరైనా,
దాన్ని బట్టి కొట్టుకుంటామంటే ఇంకా మనం ఏం చేస్తాం అంత అంటే అలా ఉన్నారంటున్నాను నేను. అనేది ఏంటంటే జనరేషన్ ఎలా అయిపోయారంటే బ్యాచ్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత ఇండివిజువాలిటీ పెరిగిపోయి, ఈగో పెరిగిపోయి, అసలు ఇంకా మళ్ళీ నన్ను గీత అని మేము మాట్లాడుకోవటం చూస్తే అసలు వీళ్ళిద్దరు ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అది మా లవ్ లాంగ్వేజ్, అది ఉండరా పోవే ఏ ఉండవే నేను మళ్ళీ చేస్తాను అంటే అది లవ్ లాంగ్వేజ్. ఏంటి బయట ఉంటే ఫోన్ చేస్తే ఉండవే మళ్ళీ అంటే నీకు రెస్పెక్ట్ లేదా అని తగులుకుంది అనుకోండి, నేనేం చేస్తాను ఇంకా. సో తనకి ఆ మైండ్ సెట్ లేదు, నాకు ఆ మైండ్ సెట్ లేదు. సో కొట్టుకోవటం అనేది సర్వసాధారణం. ప్రతి ఇంట్లో ప్రతి మన అమ్మ నాన్నలు ఎన్ని చిరాకులు పడుతుంటారు భోజనాల దగ్గర నుంచి ప్రతి చోట చిరాకే ఉంటుంది, కానీ కలిసి ఉంటారు. అంటే విడిపోయేంత విడిపోవాల్సి వస్తే అలాంటి మరీను భోజనాల దగ్గర ఉప్పు తక్కువలు అయ్యాను, ఇంటికి లేటుగా వచ్చారను, ఏ మరీ ఎక్కువ షూటింగులు నేను అంటే నేను బాంబ్ నేను స్టార్ స్పోర్ట్స్ కోసం అని చెప్పి సంవత్సరంలో 100-150 రోజులు అసలు ఇంట్లోనే ఉండట్లేదు. గీతా కూడా నా బిజీకి గీతా కూడా నన్ను అకంపెనీ చేయలేకపోవచ్చు, లేదు కుదిరినప్పుడల్లా కలిసి ఉండటం ఎక్కడ, ఐ మీన్ తనని తీసుకెళ్ళిపోవటం, పిల్లల్ని తీసుకెళ్ళటం. ఇట్స్ ఆల్ అబౌట్ ఐ థింక్ అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ. మరీ కొద్ది ఎర్లీ ఏజ్లో మరి దాన్ని ఏమంటారు బాలముసల్లో అయిపోయాం నేను గీత. నిజంగా బికాస్ సేమ్ ఇండస్ట్రీ చూసాం, స్ట్రగుల్స్ చూసాం కలిసి, వి బీన్ 10 ఇయర్స్గా వి బీన్ ఫైటింగ్ ది హార్డ్షిప్స్ వాట్ ఎవర్ కమ్స్ అక్రాస్. కాబట్టి ఆ చాదస్తం వచ్చేసింది, విపరీతమైన చాదస్తం. అందులోనూ గీత మామూలు చాదస్తం కాదు, పాత చింతకాయ పచ్చడి అస్సలు. సో 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అంట. అసలు నేను ఇది కానే కాదు, అసలు నేను ఇది కాదు, నేను అసలు నా నన్నంతా మార్చేసింది. ఒక ప్రముఖ రచయిత ఇండస్ట్రీలో వెరీ వెరీ టాప్ రైటర్ అన్నారు, నీ ఇన్ఫ్లుయెన్స్ ఆ అబ్బాయి మీద పడుతోంది, అది పడకుండా చూసుకో, ఆ అబ్బాయి హీరో, అతనికంటూ ఒక యాటిట్యూడ్, ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి, అతనేమో నీలాగా స్లోగా చాదస్తంగా మారుతున్నాడు, అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పాడు. నిజంగా గీతాను అడగండి, అది నా లైఫ్కి వెళ్ళిపోయింది. మంచిది, మంచి మనిషిగా ఉంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను అట్లీస్ట్. బట్ ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా, ఒక ఒక ఆరా, నన్ను చూస్తే ఈయన కొట్టినా ఈడు ఏమన్నాడు రా అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మన ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైన్ అంటారా, అందులో పాప పాప పుట్టాగా సో మొత్తం కూల్ ఇంకేం. అమ్మాయిలకు ఉన్నటువంటి ఓపిక, వాళ్ళకు ఉన్నటువంటి ఈ వెయిట్ లిఫ్టింగ్, అమ్మాయిలు డిజైన్ది కూడా అలా అనుకుంటా అండి. నేను నా కూతుర్ని ఒక 10 నిమిషాలు ఎత్తుకుంటే నాకు ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. గీత అరగంట అరగంట ఎత్తుకుని నడిచేస్తూ ఉంటుంది ఎయిర్పోర్టుల్లో, అక్కడి నుంచి వెళ్ళి ఎత్తుకుని నడుస్తూనే అమ్మ అమ్మ అనుకుంటూ చంక ఎక్కుతారు పిల్లలు. అమ్మ నేను ఇంత జిమ్ చేస్తా, సిక్స్ ప్యాక్ చేస్తా, నేను పట్టుకోలేకపోతున్నా, నువ్వు ఎలా పట్టుకుంటున్నావు అంటే, ఉమెన్ ఆర్ సో స్ట్రాంగ్ మైండ్ మెంటలీ దట్ బాడీ ఆటోమేటిక్గా సహకరిస్తుంది. నేను అది పెళ్ళైన తర్వాతే, పిల్ల పుట్టిన తర్వాతే నేను రియలైజ్ అయ్యాను నిజంగా, నాకు అంతకుముందు తెలియదు. ఒక మనిషితో అంత క్లోజ్గా ఉన్నాక తెలిసింది, ఓహో ఆడపిల్లల స్ట్రెంగ్త్ ఇదా, వాళ్ళకి ఇంత సహనం ఉంటుందా, ఇంత మెచ్యూరిటీ ఉంటుందా. గీత మెచ్యూరిటీ ఉంది బట్ ఉండబట్టే నేను ఇవాళ రోజున లైఫ్లో ఇంత కరెక్ట్ ప్లేస్లో ఉన్నానని ఫీలింగ్లో ఉన్నాను. బికాస్ షీ మేడ్ మీ టేక్ అ లాట్ ఆఫ్ గుడ్ డెసిషన్స్. చెప్తున్నా కదా నేను ఫైనాన్స్ అసలు హ్యాండిల్ చేసేవాడిని కాదు, డబ్బులు వచ్చింది అది పెట్టే ఎఫ్డీ వేసుకోవాలని కూడా పట్టించుకునేవాడు కాదు, అలా ఊరికే అకౌంట్లో పడి ఉండేవి. ఎందుకు, అవి గుడ్లు పెట్టవు, కనీసం ఇంట్రెస్ట్ అయినా వస్తుంది ఎఫ్డి. ఎంత సో లెట్స్ ఒక 100 రూపీస్ అకౌంట్లో ఉంటే ఒక 10 రూపీస్ ఎఫ్డి వేయాలి, ఒక 20 రూపీస్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, ఒక 30 రూపీస్తో ల్యాండ్ కొనుక్కోవాలి. ఈ డిజైన్ ఎవరు చేస్తారు, నాకు చేయాలి కదా. ఐ థింక్ గీత డిడ్ దట్ వెరీ వెల్ ఫర్ మీ. గ్రేట్. ఫైనల్లీ ఇది ఒక క్వశ్చన్ మిగిలిపోయింది, విల్ ఎండ్ దిస్ ఇంటర్వ్యూ విత్ దట్ క్వశ్చన్. మీకు ఎప్పుడు ఇన్స్పైరింగ్గా అనిపించేది, ఇప్పటికీ ఇన్స్పైరింగ్గా అనిపించేది, వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే, వాళ్ళు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ ఇంకేదైనా గుర్తు వచ్చేది ఎప్పుడు, ఏదైనా యాక్టర్ ఎవరైనా యాక్టర్ ఉన్నారు అలాగా? నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ని బట్టి అంటే నాకు దేవకట్ట గారు పేరు ఫస్ట్ గుర్తొస్తుంది, ఆటోనగర్ సూర్య చేసాం దేవకట్ట గారితో, ఇదన్ అమేజింగ్ ఫిల్మ్ మేకర్. దేవకట్ట గారు ఆటోనగర్ సూర్య నేను షూట్ చేస్తున్న ప్రాసెస్లో సినిమా కూడా కొంచెం డిలే అవుతూ, షూట్స్ డిలే అవుతూ ఉండింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళిపోవాలి అనే జోన్కి వచ్చాను. అప్పుడు మా నాన్నగారు చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం అని చెప్పి అది దేవగారికి తెలిసింది. ఒకరోజు దేవ సార్ మా అమ్మ నాన్నగారితో మాట్లాడారు, దిస్ బాయ్ ఇస్ వెరీ వెరీ టాలెంటెడ్, మీరు అనవసరంగా గివప్ చేయకండి, హిల్ మేక్ యూ ప్రౌడ్,
డోంట్ గివ్ అప్ అంటే వాళ్ళు ఏం హోప్స్ వదులుకోలేదు. వాళ్ళకి ఏంటంటే ఓకే ఏజ్ తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ స్టార్ట్ అవ్వాలి, అబ్బాయిలు సంపాదించాలి అంటే అది మనకే యూనో డిప్రెసివ్గా వెళ్తాం, కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నా కజిన్స్ని చూస్తాను, నా ఫ్రెండ్స్ని చూస్తాను, నా ఏజ్లో వాళ్ళు సంపాదిస్తూ ఉండొచ్చు, వాళ్ళని చూసి మనం ఫెయిల్యూర్గా ఫీల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోయి లైఫ్ని పాడు చేసుకోవచ్చు. సో పేరెంట్స్ ప్రాసెస్లో పేరెంట్స్ కూడా ఓకేరా అది ట్రై చేస్తున్నావు బట్ ఇలా కూడా చెయ్యి అని. దిస్ వాజ్ వాట్ 10-12 ఇయర్స్ బ్యాక్ హోటనగర్ సూర్య షూట్స్ టైంలో. సో అప్పుడు చెప్పారు వీడు మంచి యాక్టర్ అమ్మా, వాడికి చూడండి మీరు. నేను టైం లైన్ నేను చెప్పలేను కానీ వీడైతే ఏదోటి పీక్ థర్డ్ జీవితంలో యాజ్ అన్ యాక్టర్గా హీల్ మేక్ యూ ప్రౌడ్ అన్నారు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ నాకు చాలా డ్రైవ్నిచ్చింది. అండ్ ఆ తర్వాత మంచి సినిమాలు చేయటం జరిగింది, పెళ్లి చూపులు లాంటి సినిమా నేషనల్ అవార్డ్స్ కూడా వెళ్ళింది. అలా ఇంకా అది దట్స్ వన్ థింగ్. సేమ్ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కొంచెం డిలే అయినా వీ కుడ్ కంప్లీట్ దిస్. అండ్ మీరు కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇచ్చి పొద్దునండి. ఐ నో ఐ కెన్ ఫీల్ దట్. బట్ ఆల్ ద వెరీ బెస్ట్ 8th కి, అంటే 7th నైట్ మిడ్ నైట్ 12 నుండి అవైలబుల్లో ఉంటుంది హాట్స్టార్లో. ప్లీజ్ మీరు కూడా వాచ్ చేయండి, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.